తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నార్సింగి మండలం జప్తి శివనూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల కోసం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరిని కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదన్నారు. దుబ్బాక ఎన్నికల్లో దళితులందరూ కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, జిల్లాల నాయకులు పోతరాజు రమణ, సుప్రభాతరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓట్ల కోసం వచ్చినారు. ఈ దేశాన్ని మతపరంగా విభజించి సర్వనాశనం చేసింది నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ వాళ్ళు. ఇలా ఓట్లు అడుగుతున్నట, మరి ఏ మొహం పెంచుకుని ఓట్లు అడుగుతారు? ఈ ఫామ్ బిల్ తీసుకొచ్చిందా? ఈ ఫామ్ బిల్లో ఏంటిది? క్రమంగా మీడియా మిత్రుల మీరు గమనించాలి, ఏంటిది అసలు మెయిన్ గా ఫామ్ బిల్లో? నేను పార్లమెంట్ లో డిబేట్ లో పాల్గొన్నా. మేమేమన్నా అంటే, మీరు ఫామ్ బిల్లో మద్దతు ధర ఎంఎస్పి కంటే తక్కువ ఎవరు కొనకూడదు అని చెప్పి మీరు పెట్టండి అన్నాం, లోక్సభలో అన్నాం. లేదు అది పెట్టడం వాళ్ళు. ఇది ఈ యొక్క పంటల సేకరణలో ఈ ప్రొక్యూర్మెంట్ లో ఇప్పుడు తప్పనిసరిగా అన్ని పంటలకి ఎంఎస్పి మీద ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వాలు చేయాలి. అది సడలింపు చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా కొనుగోలు చేయొచ్చు, ఏ ధరకైనా కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు. అంటే బీజేపీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాయకత్వంలో దేశం మొత్తం రైతాంగాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క ఫామ్ బిల్లు. బీజేపీకి కూడా ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి మనం చేస్తున్నాం. మీకు కేసీఆర్ కి 100,000 రూపాయలు రైతు రుణమాఫీ మాఫీ గుర్తు చేయాలంటే దుబ్బాకను ఓడించండి. ఎకరానికి 1,000,000 రూపాయలు సంపాదిస్తున్నారు, పెన్షన్ తీసుకుంటారు నీతిగా. ఆయన సంపాదిస్తున్నా లేదో తర్వాత మాట్లాడతారు. మరి పెన్షన్లు కట్ చేసిందా లేదా? ఎవరెవరికైతే పెన్షన్లు కట్ అయినాయో వాళ్ళందరినీ మనం లిస్ట్ రాసుకుని ఒక్కడికి 4 సార్లు గుర్తు చేస్తే, అరే నీ కుంభం వచ్చింది కదా, నీకు వచ్చేది పోయింది కదా అంటే కొంత సార్లు. అంటే మనకు ఓట్ల కార్యక్రమం కాబట్టి, ఎన్నికల కార్యక్రమం కాబట్టి ఇలాంటివి మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోవచ్చు. అదేవిధంగా మన వర్షాలు వచ్చినాయి సరే, పంట నష్టానికి అయితే ఎట్లా ఇస్తలేదు ప్రభుత్వం ఇంతవరకు ఎన్యూమరేషన్ చేయాలి. అట్లాగే ఇండ్లు దెబ్బతిన్నాయి చాలా మంది. ఇళ్ళ గురించి గతంలో మనం ఇళ్ళకి ఇచ్చాం, పంట నష్టం అయితే ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దాన్ని పూసలేదు. మాయ మాటలు పెద్ద మాటలు చెప్పడం తప్ప ఇది కాకుండా ఇప్పుడు మరియు దూరం ప్రాంతం నుంచి వచ్చేసిన కాంగ్రెస్ నాయకులారా, మీ అన్ని నమస్కారం, సబ్కు మేరా సలాం. మిత్రులారా, నేను ఎక్కడో దూరం వ్యాప్తి పక్కనే, నేను పవర్ మినిస్టర్ ఉన్నప్పుడు కరెంట్ మినిస్టర్గా ఈ ప్రాంతం చాలా ఎలక్ట్రిసిటీ సమస్యలతో పుట్టుమిట్టలాడుతున్నప్పుడు సమయంలో ఆ సమయంలో ముత్తంరెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి, షబీర్ భాయ్ మాకు కరెంట్ సమస్య ఉంది అంటే 4 కోట్ల రూపాయలతో 132 కేవీ సబ్స్టేషన్ రామయ్యపేటకు ఏం అనుమతి లేకుండా 2 సంవత్సరం లోపలే తయారు చేసి మీకు సమస్య లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. తర్వాత నిన్న 3 ఇండియా చేసినాం, నాకు ఒక షూనూరుకు ఒకటి కావాలంటే షూనూరుకి కూడా ఒక కొత్త సబ్స్టేషన్ శాంక్షన్ చేసిన, ఈ గ్రామానికి కూడా ఒక సబ్స్టేషన్ ఇచ్చిన, 3 ఊరికి సబ్స్టేషన్లు ఇచ్చిన. లేకుంటే అప్పుడు రాజకీయం అంతా పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉండే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పవర్ సమస్య లేకుండా చేసినాం.